మనలో చాలామంది జాతకాలను నమ్ముతూ ఉంటారు, వాటి ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. అయితే కొంతమంది జాతకాలను నమ్మరు. జాతకాలను నమ్మేవారు మాత్రం విపరీతంగా నమ్ముతారు. అలా నమ్మేవారి కోసమే ఈ వీడియో. జ్యోతిష శాస్త్రం ప్రకారం 12 రాశుల్లో ఒక్కో రాశికి 4 నక్షత్రాలు, పాదాలు ఉంటాయి. సూర్యుడు ఒక్కో రాశిలో ఒక మాసం పాటు ఉంటాడు. అలా ఒక్కో మాసం ఒక్కో రాశిలోకి మారుతూ ఉంటారు. దసరా తర్వాత ఈ గ్రహ సంచారం కారణంగా 12 రాశుల్లో 4 రాశుల వారికి కష్టాలన్నీ తీరిపోయి అదృష్టం రావటమే కాకుండా ఉన్నత స్థితికి చేరుతారు. ఇప్పుడు దసరా తర్వాత అదృష్టం పట్టే రాశుల గురించి మనం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. ఈ రాశి వారు దసరా తర్వాత ఏ పని చేసినా విజయాన్ని అందుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే మేషరాశి వారికి దసరా తర్వాత శుభగడియలు అని చెప్పాలి. ఈ రాశివారికి అధిపతి కుజుడు. అందువల్ల ఈ రాశివారు లక్ష్మీదేవిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అపజయాలు కలగకుండా విజయం వీరి సొంతం అవుతుంది. ఈ రాశివారికి కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి నిదానంగా తీసుకోవాలి. ఇలా నిదానంగా ఆలోచనలు చేస్తే దసరా తర్వాత వీరికి పట్టిందల్లా బంగారం అనే విధంగా ఉంటుంది. ఇక కర్కట రాశి. ఈ రాశి వారు దసరా తర్వాత పెద్ద పెద్ద పనులను మొదలుపెట్టి విజయం సాధిస్తారు. ఈ రాశి వారు ఏ పనిని అయినా పట్టుదలగా చేస్తారు. కర్కట రాశి వారికి అధిపతి చంద్రుడు. వీరికి ఈ సమయంలో దైవానుగ్రహం ఎక్కువగా ఉండటం వలన ఏ పని చేసినా సక్సెస్గా ముందుకు సాగుతారు. వీరు ఈ సమయంలో డబ్బును పొదుపు చేయటం మంచిది. దసరా రోజు జమ్మి చెట్టుకు పూజ చేస్తే వీరికి అష్టైశ్వర్యాలు కలగటమే కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కన్యారాశి. కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారికి దసరా తర్వాత ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అలాగే వీరికి రాజకీయాలు బాగా కలిసి వస్తాయి. ఈ సమయంలో ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. అంతేకాక ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వచ్చి మంచి స్థాయిలో ఉంటారు. ఈ రాశివారు లక్ష్మీనారాయణ్ణి, వినాయకుణ్ణి పూజిస్తే అనుచిత ఫలితాలు వస్తాయి. ఇక వృశ్చిక రాశి. ఈ రాశివారికి అధిపతి కుజుడు. దసరా తర్వాత వీరు గతంలో చేసి ఆగిపోయిన పనులు మొదలు పెడతారు. అవి విజయవంతమవుతాయి. దసరా తర్వాత వీరు చేసే పనిలో ధనం సమృద్ధిగా లభిస్తుంది. ఈ రాశివారు శివుణ్ణి ఆరాధిస్తే మంచి జరుగుతుంది. అలాగే అన్ని రాశుల వారు దసరా రోజున గోవుని పూజించాలి. ఇదండి సంగతి. ఈ 4 రాశుల వారికి ఈ దసరా తర్వాత అదృష్టం అందివచ్చినట్టే మరి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.